మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు ఖండించారు పవన్ కళ్యాణ్ ని కాకుండా చంద్రబాబుని సీఎం చేసేందుకు జనసేన నేతలు కృషి చేస్తున్నారని వారు విమర్శించారు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆరోపించారు ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటూ నిబద్దతతో పనిచేసే నాయకులు రాంబాబు అని వెల్లడించారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ప్యాకేజీ లీడర్ కాదని నిరూపించుకోవాలని ఆయన చెప్పారు ఇందుకు దమ్ముంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు అసలు పవన్ కళ్యాణ్ కి సీఎం కావాలన్న ఆశ కోరిక ఏమీ లేదని తెలిపారు అదే విధంగా జనసేన కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ ని కాకుండా చంద్రబాబుని సీఎం చేసేలా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన వ్యాఖ్యానించారు అధికారంలోకి కాకపోయినా కనీసం ప్రతిపక్షంలోకైనా వచ్చేందుకైనా జనసేన ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు రాజకీయాలు కాకుండా పదే పదే అంబటి రాంబాబును విమర్శిస్తే సహించేది లేదని డైమండ్ బాబు హెచ్చరించారు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం మేము మిమ్మల్ని దత్తపుత్రుడు బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ పవన్ అంటే బాధపడతా ఉన్నారు మీ యొక్క నిబద్ధత మీ యొక్క కమిట్మెంటు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని పిలిపిస్తూ ఉన్నాం జనసేన పార్టీ అధికారులకు రావాలి అంటే ఫస్ట్ ప్రాథమికంగా ప్రతిపక్ష హోదా మీరు సంపాదించండి ప్రతిపక్ష హోదా మీరు సంపాదించాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పనిచ్చి మీరు ముప్పై సీట్లు నలభై సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక ఇది చివరి జనసేన పార్టీకి కూడా ముగింపు అని చెప్తా ఉన్నా ఈరోజు గుర్తుంచుకోండి మీకు నేను రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా మీకు ఉండదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తే మాత్రమే మీ చిత్తశుద్ధి మీ యొక్క నిబద్ధత ప్రజలు గుర్తిస్తారు తప్పనిచ్చి మళ్ళీ ముప్పై స్థానాల్లో పోటీ చేస్తామేమంటే మిమ్మల్ని దత్తాపుత్రుడు అని ఖచ్చితంగా టైటిల్ తోటి ఆస్కార్ అవార్డు ఇస్తారు మీకు ప్యాకేజీ పవన్ అని చెప్పని ఆస్కార్ అవార్డు ఇస్తారు ఇది మేము చెప్పింది వాస్తవం కాదు అంటే మీరు ఏ వేదిక ద్వారా సరే ప్రజల దగ్గరకు మీరు వెళ్ళండి అమ్మ మేము ముప్పై స్థానాల్లోనే పోటీ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నాము మేము నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తిని నమ్ముతాడా అంటే మీరు ఆ రోజు మాతో చెప్పండి ఖచ్చితంగా ప్రజల యొక్క అభిమానంతో మళ్ళా మేము మీతో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సమావేశంలో వైసీపీ నేతలు మామిడి రాము నిమ్మకాయల రాజనారాయణ చిన్నపరెడ్డి అంగడి శ్రీను తదితరులు పాల్గొన్నారు